49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇంటి నుంచి బయటకు వెళ్ళలేని వృద్ధాప్యంలో ఉన్న వారికి కావాల్సిన ధృవపత్రాలు ఎలా తెచ్చుకోవాలో తెలియని వారికి జగనన్న సురక్ష కార్యక్రమం అండగా నిలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ శిబిరాలు ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పథకాలకు ఇతర అవసరాలకు ధృవపత్రాలు కావాల్సిన వారు ఈ కార్యక్రమం ద్వారా సులువుగా వాటిని అందుకుంటున్నారు. ఏళ్ల తరబడి ఉన్న సమస్యలు వెంటనే పరిష్కారం అవుతూ ఉండడం పట్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేసమ్మ అనే వృద్ధురాలు అనంతపురం జిల్లా గుంతకల్లు బిటి పక్కిరప్ప కాలనీలో నివాసం ఉంటోంది. కేసమ్మ భర్త నాగన్న 30 ఏళ్ల క్రితం చనిపోయాడు. వైఎస్ఆర్ హయాం నుంచి ఆమెకు వితంతు పెన్షన్ అందేది. కానీ 2 ఏళ్ల క్రితం కేసమ్మ రేషన్ కార్డుకు కర్నూలులోని ఓ ఆర్టీసీ ఉద్యోగి ఆధార్ నంబర్ లింక్ అయిపోయింది. దీంతో ఆమె పెన్షన్ ఆగిపోయింది. జగనన్న సురక్ష సర్వేలో భాగంగా వారం రోజుల క్రితం తన ఇంటికి వచ్చిన వార్డ్ కౌన్సిలర్ వాలంటీర్లకు కేసమ్మ సమస్య చెప్పింది. ఆమె రేషన్ కార్డుకు మరొకరి ఆధార్ లింక్ అయి ఉందని గుర్తించారు. ఆ తర్వాత రేషన్ కార్డుకు అనుసంధానమైన తప్పుడు ఆధార్ నంబర్ను తొలగించారు. ఆ వెంటనే పెన్షన్ కోసం దరఖాస్తు స్వీకరించి మంజూరు చేయగా వాలంటీర్ ఈ నెల 1వ తేదీనే వైఎస్ఆర్ పెన్షన్ కానుక మొత్తం కేసమ్మకు అందజేశారు. దీంతో ఆమె ఆనందోత్సాహంలో మునిగిపోయింది. అధికారులను తన ఇంటి వద్దకే పంపి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్న సీఎంకు కేసమ్మ ధన్యవాదాలు తెలియజేశారు. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం ఆవులవారిపాలెం గ్రామంలో నివాసం ఉంటోంది మార్తమ్మ. చదువులేని కారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అవసరమైన పనులు చేయించుకోవాలంటే ఏమీ తెలియని పరిస్థితి. గత ప్రభుత్వాల హయాల్లో ఏ సర్టిఫికెట్ కావాలన్నా ఎవరో ఒకరి సహాయంతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది. ప్రస్తుతం జగనన్న సురక్ష పథకం ద్వారా వాలంటీర్లు సచివాలయ సిబ్బందే ఇంటికి వచ్చి ఆమెకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కుల ధృవీకరణ పత్రం అందజేశారు. దీంతో తమలాంటి నిరక్షరాస్యులకు ఈ ప్రభుత్వం ఎంతో మేలు చేస్తోందని, సర్టిఫికేట్ ఇంటికే తెచ్చి ఇవ్వడం గతంలో ఎప్పుడూ లేదని జగన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసింది. ఇక అనంతపురం జిల్లా కూడేరు గ్రామానికి చెందిన శర్మాస్ బలికి 7 ఏళ్ల క్రితం వివాహమైంది. దీంతో తన భార్య ఆధార్ తన ఆధార్లతో నూతన రేషన్ కార్డు కోసం 6 నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నారు. అయితే కుటుంబ విభజన ప్రక్రియ చేయడానికి ఆప్షన్ లేక కొత్తగా రేషన్ కార్డ్ పొందలేకపోయాడు. జగనన్న సురక్షలో భాగంగా వాలంటీర్ ఇంటికి వచ్చినప్పుడు శర్మాస్ వలి తన సమస్య చెప్పాడు. అవసరమైన ధృవీకరణ పత్రాలు సేకరించిన వాలంటీర్ సచివాలయంలో ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. అధికారులు వెంటనే అనుమతి ఇవ్వగా ఆ మరుసటి రోజే వాలంటీర్ కుటుంబ విభజన సర్టిఫికెట్ తీసుకొచ్చి అందించారు. దీని ఆధారంగా శర్మాస్ వలి నూతన రేషన్ కార్డుకు దరఖాస్తు చేశారు.